అనారోగ్యంతో కన్నుమూసిన రామోజీ గ్రూప్ చైర్మన్ రామోజీరావు అంత్యక్రియలు రేపు జరగనున్నాయి. ఆయన అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించాలని అధికారులను ఆదేశించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సిడబ్ల్యూసీ సమావేశాల కోసం ఢిల్లీ వెళ్లిన సీఎం రేవంత్ అక్కడి నుంచే సీఎస్కు ఆదేశాలు జారీ చేశారు. అధికార లాంఛనాల ఏర్పాట్లు పర్యవేక్షించాలని రంగారెడ్డి కలెక్టర్ సైబరాబాద్ కమిషనర్ను ఆదేశించారు సీఎస్ శాంతికుమారి. రామోజీరావు అంత్యక్రియలు రేపు నిర్వహిస్తామని చెప్పారు కుటుంబ సభ్యులు. ఆయన మనవడు అమెరికా నుంచి రావాల్సి ఉంది. విచారాన్ని వ్యక్తం చేస్తున్నాను. రామోజీరావు గారు ఒక లెజెండ్. ఆయన ఏ రంగంలో అడుగుపెట్టినా చక్కటి ఫలితాలు సాధించడమే కాకుండా అనేక మందికి ఉపాధి అవకాశాలు కూడా కల్పించారు. రామోజీ ఫిల్మ్ సిటీని స్థాపించి ప్రపంచానికి ఒక గొప్ప టూరిస్ట్ డెస్టినేషన్ను అందించిన వ్యక్తి రామోజీరావు గారు. ఈనాడు పత్రిక, ఈటీవీ లాంటి ఛానల్స్ను ప్రారంభించి పత్రికా రంగంలో, అదేవిధంగా ఎలక్ట్రానిక్ ఫీల్డ్లో కూడా సంచలనాలు సృష్టించిన వ్యక్తి రామోజీరావు గారు. రామోజీరావు గారి మృతి నిజంగా కూడా తెలుగువారికి, తెలుగు రాష్ట్రాలకు తీరని లోటని చెప్పడంలో సందేహం లేదు. పద్మవిభూషణ్ రామోజీరావు గారి మృతి పట్ల మరొకసారి నా సంతాపాన్ని తెలియజేస్తూ వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.